విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించడం మంచిది కాదని లాయర్ పోతలయ్య మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో స్వేర్ స్టేట్ ప్రెసిడెంట్ తిరుమలయ్య, ఆలమూరు ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకుందో నిర్ణయమో, విశాఖ ప్లాంట్ విషయమై ఈరోజు ప్రైవేటీకరణ పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి వైఖరి ఏదైతే ఉందో, ఇది దుర్మార్గమైనటువంటి చర్యని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మన ప్రజాస్వామ్యంలో కేంద్ర ప్రభుత్వం అవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అవచ్చు, మనం కడుతున్నటువంటి ట్యాక్స్ల రూపంలో ఏదైతే కడతా ఉన్నామో ఆ ట్యాక్స్ల రూపంలో వాళ్ళు డెవలప్ అంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాభివృద్ధికి అయితే ప్రజల అవసరాల కల్పానికి అవసరాలు తీర్చుకోవడానికి ఏదైతే ఉందో ఆ బడ్జెట్ను ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ బడ్జెట్లో ఈ ట్యాక్స్ల రూపంలో కట్టినటువంటి అభివృద్ధిలో జరిగినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో దాంట్లో ఇది ఒక భాగం. ఏదైతే విశాఖ ప్లాంట్ ఉందో అది మన సొత్తు, అది మన మన మనకున్న హక్కు. అది ఇట్లా దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఇట్లాంటి కొన్ని వందల వేల మంది పనిచేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క కడుపులు కొట్టడం తప్ప ఇంకేంటని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటికైనా మీరు తెలుసుకోండి, ఈరోజు ఎందుకంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఏదైతే ప్రభుత్వాలు ఉండి ప్రజా అవసరాలను ఎవరైతే గుర్తించుకోకుండా కేవలం వాళ్ళ రాజ్యం వచ్చింది, రాజ్యాధికారం మా చేతిలో ఉంది, మా ఇష్టానుసరం చేస్తామంటే నిన్న మొన్న మనం చూసాం రైతుల యొక్క ఆక్రందనలు. రైతులు ఏం చేశారో మీకు తెలుసు. ఇలా ఒంటెద్దు పొక్కడలకు వెళ్తూ మీ సొంత లాభాల కోసం, స్వప్రయోజనాల కోసం అసలు మీకేంటి, అసలు దానికి అమ్మాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి ఈ సందర్భం అడుగుతున్నా. కొన్ని లక్షల వేల కోట్ల రూపాయలు బడ్జెట్ రూపంలో మన దగ్గర కేంద్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో డబ్బులు నిధులు ఉంటే ఈ విధంగా మరి ఉన్న ఏదైతే మనకు ప్రజలకు ఉపయోగపడి వాళ్ళకి కుటుంబాలు వాళ్ళపైన కేవలం ఆ ఫ్యాక్టరీల పైన ఆధారపడరు. కొన్ని వేల కుటుంబాలు ఇలాంటి ఎన్నో ఫ్యాక్టరీస్ ఉన్నటువంటి ఈ దేశంలో ప్రతి ఒక్కటి రైల్వేని కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తామనే పద్ధతులు వెళ్తున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ వైఖరిని పూర్తి స్థాయిలో నిరసిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం పైన కూడా ఇలాంటివి చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా రాబో కాలంలో బీజేపీ పార్టీకి గట్టి బుద్ధి చెప్తారు ఈ ప్రజలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఏదైతే తీసుకోబోతా ఉన్నారో ప్రైవేటీకరణ డిజిటలైజేషన్ కింద మీరు చేస్తా ఉన్నారో డిజిటలైజ్ చేయాలని ఆ విధంగా దానికి తప్పది ఆ విధంగా మీరు వెళ్ళడం వల్ల ఖచ్చితంగా మా కడుపులు కొట్టినట్టేనే ఈరోజు ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అవుతా ఉంది. రేపొద్దున మీకు రేపొద్దున గట్టిగా బుద్ధి చెప్తారు ఈ దేశ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా పూర్తి స్థాయిలో మీకు వ్యతిరేకంగా ఉన్నారు, మీకు సీట్లు లేవు, ఓట్లు లేవన్న ఉద్దేశంతో ఈరోజు మా పైన కక్ష కట్టి చేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఎందుకంటే బీజేపీ పార్టీకి మీకు ఇక్కడ ఏమీ లేదన్న ఉద్దేశంతో మాకు ఓట్లు లేవు, సీట్లు లేవు, మా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు. ఎందుకంటే మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు పోండి. మీకేమైనా మీకు ఎలా అమ్మడానికి కూడా ఎలా అవకాశం లేదు కదా, మరి మీకు బుద్ధిపుట్టినట్లే చేస్తారా? మీరు రాజ్యాధికారం మీ ఇష్టమా? అంటే ఫలాలు మావి మీకు, సీట్లు మీకు, మా ఓట్లు మాత్రం మావే. ఏంటిది అసలు? కనీసం కొద్దిగా ఇప్పటికైనా సరే అంటే మేధావులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, కుల సంఘాల నాయకులు, ఇతరత్ర సామాజిక హితం కోరే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాటి పట్ల పూర్తి స్థాయిలో ఖండించాలి. ఎందుకంటే మన బ్రతుకుల పైన ఎవరైతే ఈరోజు మన బ్రతుకుల మీద వాళ్ళు రాళ్ళు వేసే క్రమంలో, మనకి మంటలు రగిలిచ్చే క్రమంలో, మన కనీసం కూడు గుడ్డ నిత్యావసరాలు కూడా వాళ్ళు ఇబ్బంది కలిగించే ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో వాటిపైన మనం పూర్తి స్థాయిలో కూడా మనం వ్యతిరేకించాల్సిందే. అది ఏ పార్టీ అయినా సరే, ఏ పొలిటీషియన్ అయినా సరే, మనకు మంచి జరిగేటప్పుడు ఎవరైనా సరే ఆహ్వానిద్దాము. ఇలా చెడు చేసుకుంటూ వెళ్తూ మేము మంచి చేస్తున్నటువంటి వైనానికి వ్యతిరేకంగా ఈరోజు దాన్ని ఏదైతే వాళ్ళు ఉన్నారో ఆ కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవాలని, స్వచ్ఛందంగా వెనక్కి తీసుకునేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మృతిపైన వాళ్ళ బతుకుల మీద పొట్ట కొట్టద్దని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.